హలో అండి, ఐ యామ్ ఆయిషా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇది నిన్నటి బ్లాగ్ అండి. ఇది మొన్న నైట్ నేను దోశ పిండి రుబ్బానని చెప్పాను కదండి, ఇంకా మార్నింగ్ అయితే ఇలా వచ్చింది. ఇంకా ఈ పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా టిఫిన్కి కావాల్సినంత పిండి తీసుకుని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆ వీడియోస్ అయితే తీయలేదండి, ఇంకా డైరెక్ట్ లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. మార్నింగ్ కొంచెం హడావిడి ఉంటుంది కదండి, అందుకని చెప్పి ఆ వీడియో అయితే తీయలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మా పాపకు కూడా స్నానం చేపించి ఇంకా మా చిన్న పాపను అయితే పడుకోబెట్టేశాను. ఇంకా మా పెద్దమ్మ అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, తనకు కొంచెం ఫీవర్గా అనిపిస్తుందని స్కూల్కి అయితే పంపించలేదు. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే నేను రైస్ ఇంకా ఆలు మేతి కర్రీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది చపాతీలోకి అయితే ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పచ్చండి, అంత బాగుంటుంది చపాతీస్లోకి అయితే. నేను లంచ్లోకి మాత్రమే చేస్తున్నాను, అందుకనే ఇంకా దీనికి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీ అయితే. ఇంకా టైం కూడా ఎక్కువగా పట్టదు, ఒక 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి, ఒక ఆనియన్, ఒక టమాటా, ఇంకా ఒక ఆలు, కొంచెం మెంతాకు ఉంటే చాలు. చాలా సింపుల్గా అయిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఆనియన్స్ని, టమాటాని, ఇంకా ఒక ఆలుని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా 1 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. టమాటా కావాలంటే ఇంకొకటి కూడా వేయచ్చండి, కానీ ఇప్పుడున్న రేట్స్కి మనం ఒక కర్రీకి ఒక టమాటా వేస్తే చాలు అనిపిస్తుంది, అందుకని నేనైతే ఒక టమాటా వేసుకున్నాను. ఇంకా స్టవ్ పైన అయితే ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇన్ కేస్ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే జస్ట్ గార్లిక్ని కానీ జింజర్ని కానీ క్రష్ చేసి కొంచెం వేయండి చాలు, టేస్ట్ బాగొస్తుంది. ఇంకా నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని. ఇలా చేసుకుంటే మనకి ఆలు తొందరగా మగ్గిపోతాయి, ఈజీగా అయిపోతుంది. ఇంకా ఆలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటే టమాటా కొంచెం మెత్తగా అవుతుంది. ఇలా టమాటా మెత్తగా అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకోండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే ఒక కట్ట వరకు మెంతి కూర ఉంటే మొత్తం వేసుకున్నానండి. ఇది మగ్గిన తర్వాత మనకు చాలా తక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది, కాబట్టి ఉన్న మెంతి కూర మొత్తం వేసేసుకున్నాను. ఇంకా 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నానండి, కారం మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా పెడితే చాలండి సిమ్లో, ఈజీగా ఉడికిపోతుంది. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి. నాకు గ్రేవీ ఎక్కువ అవసరం లేదని చెప్పి నేను జస్ట్ కొంచెం వాటర్ వేసాను అంతే. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చపాతీ, పుల్కా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక 5 మినిట్స్ అలా పెట్టాను కదా, 5 మినిట్స్లో ఆలు బాగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని అయితే ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అండి, రెడీ అయిపోయింది. ఇంకా లంచ్లోకి అయితే రైస్ కూడా ఒక సైడ్ కర్రీ, ఒక సైడ్ రైస్ పెట్టి ఉడికిచ్చేసాను. ఇంకా అలానే ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి. ఎగ్స్ని అయితే ఇలా పొట్టు తీస్తుంటే మా అమ్మాయి కూడా పొట్టు తీస్తాను అని చెప్పి ఇదిగోండి నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చింది. ఆడపిల్లలంతా ఇంతే కదండి, మనం చేయొద్దు అన్నా వాళ్ళు ఊరుకోరు, వాళ్ళకు వచ్చిన వరకు చేస్తూనే ఉంటారు, చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారా? నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే మా లంచ్ రెడీ అయిపోయిందండి. బాయిల్ చేసిన ఎగ్ ఉంది, ఇంకా నాకు కావాల్సిన పికిల్ కూడా ఉంది, ఇంకా వేడి వేడి అన్నం, ఇంకా ఆలు మేతి కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఈ కర్రీని ఒకసారి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇది చపాతీస్లోకి అయితే చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఇంకా ఈరోజు కర్రీ నేను ఓన్లీ రైస్ కోసమే చేశానండి, నైట్ వేరే ఏమైనా చేసుకుందామని చెప్పి. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే వర్షం పడుతూనే ఉందండి. ఇంకా వర్షం పడుతుంది కదా, ఈ టైంలో వేడి వేడిగా టీ కూడా ఉండాలి కదండి,
మామూలుగానే టీ అస్సలు వద్దనుకున్నాము. ఇంకా వర్షం పడుతున్నప్పుడు టీ తాగకుండా అయితే ఉండలేం కదా. కానీ నేనైతే టీ తాగేశాను. ఆ వీడియోస్ అయితే పెట్టలేదండి. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందండి, అందుకని చెప్పి ఇంకా అప్పుడైతే వీడియోస్ తీయలేదు. ఇంకా తర్వాత చూడండి, వర్షం అయితే బాగా పడ్డది. ఈవినింగ్ నుండి నైట్ వరకు వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఈ టైంలో కొంచెం వేడివేడిగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి, ఇంకా ఇంట్లో దోశ పిండి కూడా ఉంది కదా, సో నేనైతే గుంత పొంగనాలు ట్రై చేద్దామని చెప్పి వీటికైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర పచ్చగా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేస్తున్నానండి. జస్ట్ ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఇంకా స్టవ్ పై నుండి దింపేసుకొని పక్కన పెట్టుకోవడమే అండి. ఇంకా దీంట్లోకి మీరు కావాలంటే వేయించిన పల్లీలను కూడా దంచి వేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలు అంత ఇష్టపడారని చెప్పి నేనైతే దీంట్లోకి వేయలేదు. ఇంకా దీన్నైతే ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత దోశ పిండి ఉంది కదండి, మీరు కావాలంటే దోశ పిండిలో కూడా వేసుకోవచ్చు, ఇడ్లీ పిండిలో కూడా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అయితే దోశ పిండి ఉంది కాబట్టి దాంట్లోకి వేసుకుంటున్నాను. ఇలా నాకు కావాల్సినంత పిండిని అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి ఇంకా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది కదండి, అది కూడా వేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా చిటికెడు, వంట సోడా కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ పైన ఈ గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడిన తర్వాత స్పూన్తో కొంచెం ఆయిల్ని అయితే వేసుకున్నాను. మీరు బ్రష్ ఉంటే బ్రష్తో కూడా ఇది చేసుకోవచ్చు. నా దగ్గర బ్రష్ కూడా ఉంది కానీ నేనైతే స్పూన్తోనే వేసుకున్నానండి. ఇంకా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఈ గుంతల్లో వేసుకుంటూ పోతే మనకి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి. రెడీ అయిపోతాయంటే అంత ఈజీగా రెడీ అయిపోవండి, దీనికి టైం పడుతుంది. దోశ అన్నా అలా వేసి అలా తీసేయచ్చు కానీ వీటిని అయితే ఇలా వేసుకొని ఈ ప్యాన్ని అటు ఇటు కొంచెం జరుపుకుంటూ ఉండాలి, లేకపోతే మధ్యలోకి ఎక్కువ మాడిపోతాయి. ఇంకా ఇవి చేయడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుందండి, కొంచెం ఓపికగా చేసుకోవాలి. కిచెన్లో వంట చేయాలంటే మనకి కొంచెం ఓపిక అయితే కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మనం వంటలు చేయలేము. మనం వెజిటబుల్స్ కానీ ఆనియన్స్ కానీ కట్ చేసుకొని అవన్నీ కలుపుకొని ఇంకా ఫ్రై చేసుకొని వంట చేయాలంటే ఎటు తిరిగి 1 గంట పైన పడుతుంది. అంతసేపు మనం నిల్చోనే చేసుకోవాలి. ఇంకా మధ్యలో అటు ఇటు తిరుగుతూ కూడా ఉండాలి పిల్లలు ఉంటే. ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది ఇంట్లో పని కంటే ఆఫీస్లో పని ఈజీగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది కదా అని చెప్పి. ఇదిగోండి ఇంతలోనే ఈ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని అటు ఇటు తిప్పుతూ కాలని వాటిని మధ్యలోకి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా అన్నీ అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. నాకు మా ఆయనకి మా పిల్లలకి కలిపి 3 బ్యాచెస్గా వేశాను. ఇంకా ఇవి వేయడానికి నాకు కనీసం అంటే 30-40 మినిట్స్ టైం పట్టిందండి. ఈ గుంత పొంగనాలను అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా పిలుస్తూ ఉంటారు. మా సైడ్ అయితే వీటిని పులుంటలు అంటారు. విజయవాడ, ఈ వైజాగ్ సైడ్ అయితే వీటిని గుంత పొంగనాలు అంటారు. ఇంకా తెలంగాణలో కూడా పొంగనాలు అంటారు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. మీ సైడ్ ఎలా పిలుస్తారు ఈ గుంత పొంగనాల్ని నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మా సైడ్ అయితే పులుంటలు అంటారు. ఇవి వేడివేడిగా తింటే మాత్రం చాలా బాగుంటాయండి. ఇంకా ఎర్రకారంతో కానీ, పల్లి చట్నీతో కానీ ఇలా దేంతో తిన్నా టేస్టీగా ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు అయితే వీటిని అలానే తినేస్తారు చట్నీ లేకున్నా. ఇంకా ఫైనల్గా అయితే 3 బ్యాచెస్ అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ఇదిగోండి ఇలా ప్లేట్లోకి పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయండి ఈ గుంత పొంగనాలు అయితే. ఇంకా ఇలా వర్షం పడుతున్న టైంలో తింటే మాత్రం సూపర్గా అనిపిస్తుందండి నాకైతే. మీకైతే ఎలా అనిపిస్తుందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా దీంట్లోకి మార్నింగ్ నేను చట్నీ చేశానండి దోశలోకి, అదే చట్నీ ఉంది. సో ఆ చట్నీలోకి తినేద్దామని చెప్పి నేనైతే వీటిని అయితే వేసేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో నుండి చట్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది గట్టి చట్నీ, దీంట్లోకి కొంచెం వాటర్ కలుపుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇదిగోండి వేడివేడి గుంత పొంగనాలు, ఇంకా ఈ పల్లి చట్నీలో టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా ఆయన అయితే ఒకటే మాట అన్నారండి, నువ్వు 40 మినిట్స్లో చేస్తే మేము 10 మినిట్స్లో తినేసాము,
అంత టేస్టీగా ఉన్నాయి అని చెప్పి ఇంకా నేనైతే ఇదిగోండి ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. నాకు కావాల్సినన్ని వేసేసుకొని ఇంకా పల్లి చట్నీ కూడా వేసుకున్నాను. ఇంకా మా ఇంట్లో ఇడ్లీ కారపొడి కూడా ఉంది కదా, సో అది కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని ఈ కాంబినేషన్లో ఒకసారి టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది, మీ ఎక్స్పెక్టేషన్కి మించే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఈరోజు వీడియో. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ గుడ్ కేర్, బాయ్.